వెంకటేష్ నేత గారు మాట్లాడుతూ ఈశ్వరన గురించి ఒక మాట అన్నాడు, ధర్మపురి ధర్మరాజు అన్నాడు ఈశ్వరన. నిజంగా కూడా ఈశ్వరన లాంటి సల్లటి మనిషి, అంత సౌమ్యుడు, మృదు స్వభావి. ఎప్పుడైనా ఏదైనా అడిగినా అవతల ఏదైనా నొచ్చుకుంటారేమో అని చెప్పి మెల్లగా అడిగే నాయకుడు నాకు తెలిసి ఇంత సౌమ్యుడు రాజకీయాల్లో ఇంత దూరం ఇంత ఉన్నత స్థానానికి రావడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక్కసారి తన కెరియర్ చూస్తే, తన యొక్క సర్వీస్ చూస్తే, ఇప్పుడే అడిగిన నేను అన్నా మీరు సింగరేణిలో పనిచేసిండ్రు కదా, ఏ సంవత్సరంలో పనిచేసిండ్రు మీరు, ఎప్పుడు అడుగు పెట్టిండ్రు అని అడిగిన. అడుగుతూ అన్నయ్య చెప్పిండు, నేను 1976 నవంబర్లో 17 ఏళ్ల వయసులో సింగరేణిలో పనిచేసుడు మొదలు పెట్టినా అని చెప్పిండు. కరెక్ట్గా అదే సంవత్సరం జూలైలో నేను పుట్టిన అన్నా, నేను పుట్టుడు మీరు సింగరేణిల మొదలు పెట్టుడు అంత ఒకటే సరైనట్టుందని నేను నవ్వుతే అంటున్నాడు అన్న. 76 నుంచి ఇది దాదాపు 47 సంవత్సరాలు, ఇప్పుడు కరెక్ట్గా 47 సంవత్సరాలు సర్వీస్లోనే ఉన్నా, 26 ఏళ్ళు సింగరేణిలో పనిచేసిన, అంచెలంచెలుగా ఎదుగుతూ తర్వాత రాజకీయంలోకి వచ్చి అల్టిమేట్గా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ప్రజల ప్రేమతో ఎమ్మెల్యే అయినా అని చెప్పి అన్న చెప్తా ఉంటే నిజంగా గొప్పగా అనిపించింది. ఎందుకంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చి కార్మికుడిగా జీవితాన్ని మొదలుపెట్టి కేసీఆర్ గారితో ఒక్కసారి 22-23 ఏళ్ళ కిందట కేసీఆర్ గారికి ఒక తమ్ముడిలాగా అటాచ్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈరోజు వరకు పార్టీ ఉద్యమం ఎత్తులు పల్లాలు అన్నీ చూసింది. కొన్ని సందర్భాల్లో ఓడిపోయినాం, కొన్ని సందర్భాల్లో గెలిచినాం, కానీ ఈశ్వరన్న గొప్పతనం ఏంటంటే గెలిచినా ఓడినా ఎత్తుల్లో పల్లాల్లో ప్రస్థానాల్లో ఉత్థానాల్లో అన్నిట్లో కూడా కేసీఆర్ గారికి ఒక తమ్ముడిలాగా నిబద్ధత కలిగిన సైనికుడిలాగా కలిసి నిల్చున్నాడు. నాకు బాగా నచ్చిన సందర్భం, నేను కొప్పుల ఈశ్వర్ గారి ఫ్యాన్ ఎప్పుడైపోయినా అంటే నేను ఫ్యాన్ అయిపోయినా నిజంగా. నేనేదో ఊరికైనా చెప్తలేను, ధర్మపురికి వచ్చిన కాబట్టి చెప్తలేను. నేను మా తమ్ములను అడగొచ్చు, మీరు సుమన్ అడగొచ్చు, మిగతా వాళ్ళని అడగొచ్చు, వాళ్లకు నేను ఆయన లేనప్పుడు కూడా చెప్తా ఉంటా. నాకు బాగా గుర్తున్న సందర్భం చెప్తున్నా నేను, 2009 ఎలక్షన్. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్, ఆనాడు టీఆర్ఎస్, 2009లో మనం అనుకున్న ఫలితాలు రాలేదు. 45-46 సీట్లలో పోటీ చేసినాం, కేవలం 10 స్థానాల్లో గెలిచినాం. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. అయిన తర్వాత తెల్లారు లేవగానే ఒకటే స్టేట్మెంట్లు, అయిపోయింది టీఆర్ఎస్, ఇవాళ ఈయన పోయిండట, రేపు ఆయన పోతాడట, ఎల్లుండి ఈఎంఎల్ఏ పోతాడట, అంటే ఎల్లుండి ఇంకొక ఆయన పోతాడట అని చెప్పి రోజు పేపర్లలో టీవీలలో వార్తలు. మన ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, మన నాయకులను ప్రలోభ పెట్టుడు, గుంజుకపోవుడు, పైసల ఆశ చూపెట్టుడు, పదవుల ఆశ చూపెట్టుడు, నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమాన్ని గొంతు నులిమి చంపే ప్రయత్నం జరుగుతున్న రోజులు. ఆ రోజుల్లో ఒక పత్రికా విలేకరు పోయి కొప్పుల ఈశ్వరన్ అని అడిగిండు, నాకు బాగా గుర్తుంది, ఈనాడు పేపర్లో వచ్చింది తెల్లారి. ఆయన అడిగిండు, ఈశ్వర్ గారు మరి చాలామంది పోతుండట కదా పార్టీలకు వెళ్ళి, టీఆర్ఎస్ పార్టీ డిసిపెట్టి మీరు కూడా పోతుండ్రా, ఏం సంగతి అని అడిగిండు. ఆ రోజు ఈశ్వరన్న చెప్పిన మాట నేను జీవించి ఉన్నంత వరకు మర్చిపోననే మాట నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఆయన ఏమన్నాడు ఆ రోజంటే, ఇంత గొప్ప మాట అన్నాడంటే, మీరు రాసి పెట్టుకోండి, రేపు పేపర్లో రాయండి, నేను కేసీఆర్ గారితో ఈరోజు ఉన్నాను, రేపు ఉంటాను, చచ్చేదాకుంటా, ఒకవేళ దెబ్బన ఏదన్నా పరిస్థితుల కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఇడిచిపెట్టిపోయినా నేను మాత్రం కేసీఆర్తోనే ఉంటా. గది నాయకుడి కమిట్మెంట్, నాయకుడి క్యారెక్టర్. సుఖాలు చెరువు నిండినాక కప్పలు మస్తుకొస్తాయి, కానీ కష్టంలోనే తెలుస్తుంది మనోడెవడం మందోడెవడం. నిజంగా కూడా ఈశ్వరన్న నేను గర్వంగా చెప్తున్నా, నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే
ఈశ్వరన్న లాంటి నాయకులు చాలా అరుదుగుంటారు. అద్భుతంగా ఈరోజు ఎక్కడ ఎన్నడు ఒక్క పంచాయతీ అనేది ఉండదు ఆయనతో. ఎన్నడు ఏ సందర్భంలో ఏ కోశాన ఎవరితో పంచాయతీ ఉన్నది, ఎవరితో కొట్లాట ఉన్నది, ఎప్పుడు చూసినా ఎప్పుడు కలిసినా నవ్వుతూ మాట్లాడతాడు, ఎప్పుడు కలిసినా ఏదైనా అడిగినా సౌమ్యంగా చాలా పద్ధతిగా వినయంగా మర్యాదగా పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరినీ దగ్గర తీసుకునే మనిషి. అందుకే ఇవాళ ధర్మపురిలో ఆయన ధర్మరాజు అని మీరు పేరు పెట్టుకున్నారంటే పక్కాగా ధర్మరాజు. నేనైతే ఆశిస్తున్నా ధర్మపురి పేరులోనే ధర్మం ఉంది, మరి మీ ఓటులో కూడా ధర్మం ఉండాలి. ఖచ్చితంగా ఈశ్వరన్న 50,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తేనే ధర్మం ఉన్నట్టు లెక్క, లేకపోతే లేనట్టే లెక్క, లేకపోతే నిజంగా ధర్మం లేనట్టే లెక్క.